చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం, ఇదంతా ప్రభుత్వ కక్షపూరితమని రాజకీయ కక్ష అని చెప్పి జనాలకు చూపించడం కోసం అటు రామోజీరావు గారి పత్రిక, ఇటు టీవీ ఛానళ్ళు, వారాంత పలుకుల పత్రికలు నిత్యం ఏదో ఒక వార్తను బ్యానర్ హిట్టింగ్ గా పెడుతూ ఉన్నారు. అండ్ నిన్నైతే రామోజీరావు గారి పత్రిక మెయిన్ పెద్దగా బ్యానర్ హిట్టింగ్ పెట్టింది. ఏమని, సిమెంట్స్ కంపెనీ నిజం ఈ ప్రాజెక్ట్ కు వాళ్ళ థర్డ్ పార్టీ అప్రూవల్ చేసి నివేదిక ఇచ్చారు. ఎవరు? సిఐటిడి. సిఐటిడి నివేదిక ఇచ్చింది, ఇది నిజం, ప్రాజెక్ట్ నిజం అని చెప్పి సెంటర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ టూల్ డిజైన్ ఆఫ్ టూల్ డిజైన్ అని సిఐటిడి ఉంటుంది, వాళ్ళు నివేదిక ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ నిజం అని. కానీ పోనీ, వీళ్ళు రాసిన వార్త, వాళ్ళు ఇచ్చిన నివేదికలు ఇవంతా ఎపిసోడ్ అంతా నిజమా అంటే అబద్ధం. అప్పుడు పట్టాభిని అరెస్ట్ చేస్తే, ఎప్పుడు 2 సంవత్సరాల కిందట ఆయనకి ఏవో గాయాలు అయితే పట్టాభిని కస్టడీలో హింసించారని చెప్పి 2 ఏళ్ల తర్వాత ఫోటోలు పెట్టి వార్త ప్రచురించారు. చూడండి, ఇది కూడా అలాంటి వార్తే. పంచుల మీద పంచులు, ఇక 95లోనే ఉన్నారు, సోషల్ మీడియా యుగంలోకి రాలే, అంటే సోషల్ మీడియా యుగం అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో నిజంగానే సిఐటిడి నివేదిక ఇచ్చిందా, ఆ నివేదిక ప్రకారమే వీళ్ళు ముందుకెళ్లారా, దాని ప్రకారమే వీళ్ళు డబ్బులు రిలీజ్ చేశారా అని అంటే, ఆ సిఐటిడి ఉన్నతాధికారులు సిఐడికి ఇచ్చిన వాంగ్మూలంలోనే అదంతా తప్పని చెప్పారు, తప్పని చెప్పారు. అసలు వాళ్ళకి దీనికి జరిగింది ఏం తెలుసా, వీళ్ళు వెళ్ళారు ఎవరు, డిజైన్ టెక్ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక గ్రూప్ వెళ్ళి సిఐటిడి దగ్గరికి వెళ్ళి కొన్ని పత్రాలు పెట్టారట. పత్రాలు పెట్టి ఏం చేశారు, ఇది మొత్తం ఎంత ఎస్టిమేట్ అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది చెప్పండి అని చెప్పారు పత్రాలు పెట్టి. మొత్తం వాళ్ళు పెట్టిన పత్రాలు అబద్ధమా కాదా, తర్వాత కదా పత్రాలు పెట్టారు, గవర్నమెంట్ నుంచి వచ్చారు కదా, పెట్టి ఎంత అవుతుంది చెప్పండి, ఇంత అవుతుంది ఎంత అవుతుంది అని చెప్పి వీళ్ళు అడిగితే, వీళ్ళు ఎప్పుడు అడిగారు, డిసెంబర్ 15, 2015 అడిగారు, డిసెంబర్ 16, 2015 అడిగారా, అడిగి వాళ్ళ పత్రాల పరిశీలన చేసి పేపర్ల మీదే అవునా ఎంత ఎంత అని చెప్పి వాళ్ళు ఏదో ఒక నివేదిక ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు, 2016 మార్చి 31 నివేదిక ఇచ్చారు. నివేదిక మీరు గమనించాల్సింది, వాళ్ళు పెట్టిన పత్రాలలో ఏదైతే రాశారో ఆ రాసింది అంత అవుతుందా కాదా నివేదికే, అది ఒక మదింపు రిపోర్టు కాదు. మదింపు రిపోర్ట్ చేయాలంటే వాళ్ళు క్షేత్రస్థాయిలోకి రావాలి, స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్లను పరిశీలించాలి, ఇదంతా నిజమా అంతా ఎస్టిమేషన్ వేయాలి, అప్పుడు మదింపు నివేదిక ఇస్తారు. వీళ్ళు పైన ఏ పత్రాలు అయితే పెట్టారో ఆ పత్రాలు లెక్కేసి చెప్పారు వాళ్ళు అంతే. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంగీకరించారు వాళ్ళు అంగీకరించారు అని చెప్పి చెబుతున్నారు. అసలు మాకు సంబంధం లేదు, ఆ డబ్బులు ఏందో ఆ కథ ఏందో, మేము రెఫరెన్స్ ఇవ్వలేదు, మేము దానికి అప్రూవల్ ఇవ్వలేదు అని చెప్పి ఆ సిఐటిడి సిఐడికి ఇచ్చినటువంటి వాంగ్మూలంలోనే చెప్పారు. అండ్ పోనీ రామోజీరావు గారి పత్రిక చెప్పినట్లు వాళ్ళు ఈ నివేదిక ఇచ్చిన తర్వాత డిజైన్ టెక్ డబ్బులు రిలీజ్ చేశారా, ఇక్కడ ఇంకో వింత చూడండి. 2015 డిసెంబర్ 16 అక్కడ ఇవి అడిగారని చెప్పామో, ఈ పత్రాలు పెట్టి ఎస్టిమేషన్ అడిగితే ఆ ఏ రోజైతే అడిగారో ఆ రోజే ఈ డిజైన్ టెక్ డబ్బులు పంపించడం మొదలు, ఇక్కడ 185 కోట్లు ఆ రోజే పంపించేశారు. వాళ్ళు అట్లా పేపర్లు పెట్టి అడగడం, వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు డబ్బులు పంపించేశారు. అట్లా 2016 మార్చి 31కి వాళ్ళు దాని మీద ఒక నివే అంచనా ఇస్తే ఆ రోజు కూడా మీకు ఇంకో 85 కోట్లు పంపించారు. అంటే వీళ్ళు పేపర్లు పెట్టిన దగ్గర మొదలెట్టి వాళ్ళు నివేదిక ఇచ్చే లాస్ట్ రోజు వచ్చేసరికి మొత్తం 371 కోట్లు పంపించేశారు. ఇంక వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు చెప్పినది వీళ్ళు ఎన్నింటిది ఏంటి, దీన్ని పట్టుకొని ఏనా ఆ ప్రాజెక్టు నిజం, అది జరిగింది నిజం, సిఐటిడి కూడా ఆమోదం పొందిందని చెప్పి తప్పుడు వార్తలు. వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిన సిఐడికి వాళ్ళు ఏం చెప్పింది అవన్నీ బయటకు వచ్చాయిక, మరి ఎనకు ఎన్ని పంచులు పడ్డా ఏముంది, మన పత్రిక చదివే వాళ్ళను మనం మిస్లీడ్ చేసి ఏదో 4 అబద్ధాలు చెప్పేస్తే సాటిస్ఫాక్షన్ వీళ్ళకు. ఎంత దారుణంగా అరణి పాసుగుల కళాకారులయ్యా సాయి.